हेलो फ्रेंड्स, टुडेस रेसिपी वच्चेसी हेल्दी एंड टेस्टी ब्रेकफास्ट मरियु स्नैक रेसिपी अंटारु। इक्कड़ ओक कड़ाई तीसुकोनी अंदुलो 2 टेबल स्पून्स अनेदि ऑयल याड चेसुकुन्ना, आ तर्वात क्यारेट ओक 3 टेबल स्पून्स याड चेसुकुन्ना, आ तर्वात आनियन मरियु पच्चि मिरपकाय अल्लम कोत्तिमीर कलिपेसि चॉप चेसुकुन्नानु चॉपर लो। చాప్ చేసుకున్న తర్వాత ఈ కూరగాయలన్నీ మగ్గిన తర్వాత ఇందులో నేను జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, చాట్ మసాలా అనేవి హాఫ్ హాఫ్ టీ స్పూన్గా యాడ్ చేసుకున్నాను। యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో నేను హాఫ్ టీ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్, 1/4 టీ స్పూన్ టర్మరిక్ పౌడర్ అంటే పసుపు అనేది యాడ్ చేసుకున్నా, కొద్దిగంతా ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్। యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక కొడిగుడ్డుని యాడ్ చేసుకున్నాను, మీకు నచ్చితే ఇంకా వేరే వెజ్జెస్ కూడా వెజిటేబుల్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు, జస్ట్ లైక్ బీన్స్, ఇంకా క్యాబేజ్ ఇది కూడా। సో ఈ విధంగా కొడిగుడ్డ అంతా కుక్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను పెద్దగా ఒక చపాతీ చేసుకున్నాను, అది కూడా పల్చగా చేసుకున్నాను ఫ్రెండ్స్। 15 సెంటీమీటర్స్ టు 30 సెంటీమీటర్స్ పొడవుగా ఏదైతే మనం మిక్సర్ స్టఫ్ ప్రిపేర్ చేసుకున్నామో దాన్ని మనం ఈ యొక్క చపాతి మీద ఈ విధంగా పరచుకోవాలి। పరచుకున్న తర్వాత ప్రెస్ చేసుకోవాలి ఫ్రెండ్స్। ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ ఎక్కడెక్కడ స్పేస్ ఉందో అక్కడ ఇంకా వేసుకుంటూ కవర్ చేసుకోవాలి। కవర్ చేసుకున్న తర్వాత ఈ విధంగా రోల్గా చేసుకోవాలి। ఈ విధంగా రోల్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను కొద్దిగంత ఎడ్జ్కి నీళ్ళు అనేది యాడ్ చేసుకుంటున్నా, ఎందుకంటే పిండి అతుక్కోవడానికి। ఈ విధంగా క్లోజ్ చేసుకోవాలి ఈ యొక్క రోల్ని। క్లోజ్ చేసుకున్న తర్వాత పొడి పిండితో ఒకసారి డస్టింగ్ చేసుకుందాం, ఎందుకంటే తడిగా ఉంది అందుగురించని। ఈ విధంగా డస్టింగ్ చేసుకున్న తర్వాత మీ దగ్గర నైఫ్ ఉంటే నైఫ్తో, లేకపోతే పిజ్జా కట్టర్తో ఈ విధంగా చిన్న చిన్నగా పీసెస్ కట్ చేసుకోవాలి। కట్ చేసుకొని నేను చూపించే విధంగా ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి ఫ్రెండ్స్। ఇది హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ మరియు స్నాక్ రెసిపీ ఫ్రెండ్స్। మీకు స్కూల్కి కూడా పంపొచ్చు చిన్నపిల్లలకి ఈ యొక్క రెసిపీని। సో ఈ విధంగా ప్రెస్ చేసుకొని అన్నీ పక్కన పెట్టేసుకోవాలి। పక్కన పెట్టేసి ఒక ప్యాన్ తీసుకోవాలి, ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకొని అందులో లిటిల్ బిట్ ఆఫ్ ఆయిల్ అంటే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి। యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో ఏవైతే మనం పిన్ వీల్స్ చేసుకున్నామో వాటిని యాడ్ చేసుకున్నాం। ఇది హెల్దీ ఎగ్ పిన్ వీల్ ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది। సో ఈ విధంగా ఒక్కొక్కటి ప్యాన్లో యాడ్ చేసుకోవాలి, లో మీడియం ఫ్లేమ్ మీదనే కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్। డీప్ ఫ్రై అయ్యే అవసరం లేదు దీనికి, నార్మల్గా షాలో ఫ్రై చేసుకోవచ్చు। సో ఈ విధంగా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత తిప్పుకోవాలి ఫ్రెండ్స్। తిప్పుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు, నేను ఇక్కడ గోధుమ పిండితోనే చపాతి చేశాను, మైదా ఏమాత్రం యూజ్ చేయలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే హెల్దీగా చేద్దామని రెసిపీ। సో ఈ విధంగా చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లో టమాటో కెచప్తో సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీ। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, బై బాయ్।